గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణ సీఎం కేసీఆర్ కు అసమ్మతి సెగ తగులుతోంది ఆయన ఎంత కాదనుకుంటున్నా రోజు రోజుకి గళమెత్తుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిడమర్తి రవి తాటి వెంకటేశ్వర్లు జరగం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు చూపల్లి కృష్ణారావు వేముల వీరేశం పుట్టా మధు పట్నం మహేందర్ రెడ్డిలు దిగ్గజ నేతలంతా అధికార పార్టీలో ఉంటూనే అసమ్మతి గళం వినిపిస్తున్నారు మొన్నటి వరకు మంత్రి పదవులు రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉండగా ఇప్పుడు మాజీలు మౌన పోరాటం అందుకున్నారు ఇప్పుడు టీఆర్ఎస్లో ఇంటి పోరుతో ఇబ్బంది పడుతున్న పలువురు మాజీలను కాంగ్రెస్ బీజేపీలు తమ వైపు లాక్కునే పనిలో పడ్డాయి గులాబీ అధిపతి కేసీఆర్ కు రెబల్స్తో పాటు క్యాబినెట్ బెర్త్ దక్కని వారి నుంచి తలనొప్పులు ఉంటాయని ఆశించి భంగపడ్డవారు అసమ్మతి రాజేస్తారని అందరూ అనుకున్నారు కానీ కేసీఆర్ కు ఇప్పుడు కొత్త తలనొప్పులు వచ్చాయి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో వెలుగు వెలిగిన కొందరు మాజీలయ్యారు వీళ్లలో కొందరు ఇతర పార్టీలోకి వెళుతున్నారనే ప్రచారం సాగుతోంది ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి రెబల్స్ బెడద తీవ్రంగా ఉంది గత కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి అయిన తుమ్మల ప్రస్తుతం పార్టీలో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు తాజాగా టీఆర్ఎస్ పై గళమెత్తుతున్నారు వారి ప్రకటనలు చర్చనీయాంశమయ్యాయి ఇటీవల ఈ ముగ్గురు నేతలు ఖమ్మంలో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది ఈసారి ప్రజాక్షేత్రంలో ఉంటూ తన కార్యాచరణ అమలు చేస్తున్నారు ఇక తుమ్మలు కూడా పార్టీ వేదికల మీద పెద్దగా కనిపించటం లేదు పైగా పార్టీకి ద్రోహం చేస్తున్న శత్రువులు పార్టీలోనే ఉన్నారని వ్యాఖ్యానిస్తున్నారు గత ఎన్నికల్లో ఓడిన సీనియర్లను అధిష్టానం పట్టించుకోవటం లేదన్న ఆవేదన తుమ్మల జూపల్లి పొంగులేటిలో ఉంది ఈ క్రమంలోనే టీఆర్ఎస్లో టికెట్ వచ్చినా రాకున్నా తమదారి తాము చూసుకునేందుకు ఈ నేతలు రెడీ అయినట్లు సమాచారం ఇక ఈ ముగ్గురే కాదు డమర్తి రవి తాటి వెంకటేశ్వర్లు జలగం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు చూపల్లి కృష్ణారావు వేముల వీరేశం పుట్టా మధు పట్నం మహేందర్ రెడ్డిలు ప్రతిసారి జిల్లాలో అసమ్మతి రగిలిస్తూనే ఉన్నారు వీరి స్థానంలో వేరొకరు రావటం వారు వీరిని కాదని అధికారాన్ని అనుభవిస్తుండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది ఓవర్లోడ్తో సాగుతున్న టీఆర్ఎస్లో వచ్చే ఎన్నికల నాటికి చాలామంది గళమెత్తే ఛాన్స్ కనిపిస్తోంది ప్రతి జిల్లాలోనూ బయట నుంచి వచ్చిన నేతలు కొత్త వారితో టీఆర్ఎస్ టైట్ అయింది మరింతమంది గళమెత్తే అవకాశాలు ఉన్నాయి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక